ఈరోజు మహబూబ్ నగర్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు హాజరైన మన యువ నేత కేటీఆర్ గారు, మరి అదేవిధంగా మహబూబ్ నగర్ శాసనసభ్యులు మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ద శాసనసభ్యులు ఆలు వెంకటేష్ రెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు అంజన యాదవ్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు రాందిరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మరి అదేవిధంగా జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, మరియు మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులు గారు, మరియు వైస్ చైర్మన్ వెంకటయ్య గారు, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ నిజాముద్దీన్ గారు, మరియు వేదికపై అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకొరకంటే గడిచిన ప్రభుత్వాలు 60 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రు, మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించి ఈ ఆ కేవలం ఈ 6 సంవత్సరాల్లో పుట్టిన ఏ విధంగా అభివృద్ధి పథంలో చెందుతున్నదని మనమందరం గమనించవలసిన విషయం. ఒకటే విషయం, మన ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ యొక్క పరిస్థితిని, బీద ప్రజల యొక్క పరిస్థితిని, ఈ వ్యవసాయదారుల యొక్క పరిస్థితిని గమనించి ఈ తెలంగాణ సాధించి నందుకు మనకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడము మన యొక్క అదృష్టము. ఎందుకొరకంటే ఈరోజు ఊర్లలో రైతులను చూస్తున్నాము, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకొరకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఏం కావాలి, కరెంట్ అనే విషయం కానీ, ఈరోజు రైతు బంధు పథకం కింద డబ్బులు వేసి, మరి అదేవిధంగా వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ కల్పించి ఈ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు తరుగుతున్న విషయానికి మనం అందరము ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా ఈరోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని రకరకాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే పట్టణాలకు తీసుకొనియకుండా ఈరోజు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి, మన ముఖ్యమంత్రి గారి యొక్క సెలవే. ఈరోజు ఏదో విధంగా రకరకాలు ఏదో విధంగా మాట్లాడుతున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు 24 గంటలు అదే విధంగా ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఏం కావాలి అని ఆలోచన చేసి ఆ విధంగా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి తగ్గట్టు మన యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా మనకు దొరకడం అనేది కూడా మన యొక్క అదృష్టము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.